తెలుగు హెల్త్ అండ్ బ్యూటీ ఈ రోజు వీడియోలో నేను మీకు షేర్ చేస్తున్నాను స్కిన్ గ్లోయింగ్ టిప్ గురించి. సో గైస్ వీడియో మిస్ అవ్వకుండా చూడండి. ఎవరికి వద్దు స్కిన్ గ్లోయింగ్, ప్రతి ఒక్కరికి అవసరం. సో ఇది మెన్ యూజ్ చేయొచ్చు, ఉమెన్ యూజ్ చేయొచ్చు. సో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ టిప్ అని చెప్పుకోవచ్చు గైస్. మీ స్కిన్ లో ఒక్క కలర్ కాంప్లెక్షన్ ఇంప్రూవ్ చేయడమే కాదు, స్కిన్ గ్లోయింగ్ అండ్ బ్రైట్నింగే కాదు. సో స్కిన్ కున్న ఇష్యూస్ అన్ని తగ్గిపోతాయి అండ్ ఆల్సో స్కిన్ కున్న ఓపెన్ పోర్ ప్రాబ్లం ఏదైతే ఉందో ఆ ప్రాబ్లం అనేది కంట్రోల్ అయిపోతుంది అండ్ స్కిన్ టైటన్ గా అవుతుంది అండ్ గ్లోయింగ్ ఎఫెక్ట్ వస్తుంది అండ్ స్కిన్ మీద ఉన్న పింపుల్స్ యాక్ట్ ఏవైతే ఉన్నాయో అవి కూడా కంట్రోల్ అయిపోతాయి. అండ్ ఆల్సో ఆయిలీ స్కిన్, ఎవరికైతే ఆయిలీ స్కిన్ ఉందో ఆ ప్రాబ్లం కూడా కంట్రోల్ అయిపోయి మీ స్కిన్ బ్యూటిఫుల్ కలర్ కాంప్లెక్షన్ ఇంప్రూవ్ అవడం మాత్రం కంపల్సరీ అనమాట. ఇన్స్టాంట్గా గ్లోయింగ్ ఎఫెక్ట్ అనేది వస్తుంది అండ్ ఆల్సో హెల్దీ స్కిన్ టోన్ అనేది మీకు వస్తుంది అనమాట. కొంతమందికి ఏజ్ చిన్నదైనా సరే చాలా పెద్దగా కనిపిస్తుంది అనమాట ఫేస్, అంటే స్కిన్ టోన్ వచ్చేసి సాఫ్ట్గా లేకుండా చాలా హార్డ్గా కనిపిస్తూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు చాలా ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తూ ఉంటారు గా. సో అలాంటి వాళ్ళ కోసం ఈరోజు టిప్ అనమాట. ఇది అన్ని రకాలుగా హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ ఇది దీంట్లో ఇంగ్రీడియంట్స్ చూస్తే ఏంటి ఇంత సింపుల్ టిప్ మీకు ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయా అని చెప్పి మీరు మీకే షాక్ అయిపోతారనమాట. సో వీడియో ఎండింగ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ సోషల్ మీడియాలో షేర్ చేయండి. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు మీరు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి గైస్. ఏంటంటే మన స్కిన్ని హెల్దీగా ఉంచుకోవాలి అంటే మనం తీసుకునే ఫుడ్ కూడా చాలా మెయిన్ రోల్ అనమాట. సో మనం తీసుకునే హెల్దీ ఫుడ్, మీరు జంక్ ఫుడ్ తీసేసుకొని ఎక్కువ మసాలాలు ఉన్న ఫుడ్ తీసేసుకొని ఫాస్ట్ ఫుడ్ తీసుకొని మీ స్కిన్ హెల్దీగా ఉండాలి, బ్యూటిఫుల్గా ఉండాలి అనుకుంటే అది చాలా తప్పు. సో మీ స్కిన్ హెల్దీగా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు హెల్దీ ఫుడ్ తీసుకోవాలి, మంచి ప్రోటీన్స్ విటమిన్స్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి. అండ్ హెల్దీ డైట్ ఉన్నప్పుడు మనం ఆటోమేటిక్గా హెల్దీ ఉంటాము, హెల్దీ అవుట్లుక్ అనేది ఇస్తాము. సో ఇవి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే పింపుల్స్ యాక్నే వస్తున్నాయి అంటే అది హార్మోనల్ చేంజెస్ వల్ల అలా రావచ్చు. వాటిని కంట్రోల్ చేయాలి అంటే మనం ఇలాంటి టిప్స్ అనేవి ఫాలో అవుతూ ఉండాలి. అది కూడా మంచి ఫుడ్ తీసుకుంటూ ఉండాలి. మీరు ఆయిల్ ఫుడ్ తినేసి మాకు ఆయిల్ కంట్రోల్ అవ్వాలి, మాకు ఆయిల్ ఫుడ్ తినేసి పింపుల్స్ రాకూడదు, యాక్నే రాకూడదు అంటే కుదరదు. సో మీరు మంచి ఫుడ్ తీసుకోవాలి, కంట్రోల్గా తినాలి అండ్ మంచి డైట్ ఫాలో అవుతూ ఇలాంటివి ఫాలో అవ్వడం వల్ల మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది. సో నేను చెప్పాలి అనుకుంటున్నాను ఏంటంటే మీకు మీ బాడీకి మంచి ఎక్సర్సైజ్ అనేది అవసరం, అలాగే మంచి ఫుడ్ అనేది అవసరం. మీరు ఎక్సర్సైజ్ చేయడం వల్ల వాకింగ్ ఆర్ డాన్సింగ్ ఆర్ ఎక్సర్సైజ్ ఆర్ ఏదైనా సరే మీరు చేసినప్పుడు స్వెట్ అనేది ఎక్కువగా వస్తూ ఉండాలి. స్వెట్ నుంచి మనకి టాక్సిన్స్ అన్నీ కూడా అవుట్ అయిపోతాయి, దట్టు మన స్కిన్ గ్లోయింగ్ వస్తుంది అండ్ స్కిన్ టోన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. వాటర్ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. వాటర్ ఎక్కువ తాగే వాళ్ళల్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి కనిపించవు అనమాట. వాటర్ తక్కువగా తాగే వాళ్ళలో స్కిన్ డిహైడ్రేట్ అయిపోతుంది. స్కిన్ డిహైడ్రేట్ అయిపోయినప్పుడు డ్రై అయిపోయి ప్యాచ్ వచ్చేసి దాంట్లోకి ఇన్ఫెక్షన్ వెళ్ళిపోయి ఇలాంటివి ప్రాబ్లమ్స్ అన్ని ఇంకా ఎక్కువ అయిపోతూ ఉంటాయి అనమాట. అలాగే స్కిన్కి మనం చక్కగా మెయింటైన్ చేయాలి, లైక్ స్కిన్ని క్లెన్స్ చేసుకుంటూ ఉండాలి. ఎక్కువసేపు డస్ట్లో పొల్యూషన్లో తిరిగిపోయి నైట్కి ఇంటికి వచ్చినప్పుడు అదే ఫేస్తో పడుకుంటాం వల్ల మీకు హోల్స్ పడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది, స్పాట్స్ అనేవి పడిపోతూ ఉంటాయి, అలాగే బ్లెమిషెస్ పడిపోతూ ఉంటాయి. అలాగే మేకప్ రిమూవ్ చేసుకోకుండా ఎవరైతే లేడీస్ నెగ్లెక్ట్ చేశారో వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని వచ్చేస్తూ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయింటెనెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట మన స్కిన్ కి. కాబట్టి ఫస్ట్ మీరు ఫేస్ ని క్లీన్ గా ఉంచుకోండి, క్లెన్స్ చేసేసుకోండి. ఆ తర్వాత వారానికి ఒక్కసారి 2 సార్లు అయినా సరే స్క్రబ్ చేసుకోవాలి. ఈ రోజు మనం చెప్పుకోబోయే టిప్ వచ్చేసి ఇది మంచి ఎక్స్ఫోలియేటర్ గా పనిచేస్తుంది, అంటే మంచి స్క్రబ్ లాగా యూజ్ అవుతుంది, ఫేస్ ప్యాక్ లాగా యూజ్ అవుతుంది, టోనర్ లాగా యూజ్ అవుతుంది. అన్ని రకాలైన బెనిఫిట్స్ అనేవి ఈరోజు చెప్పుకునే సింపుల్ టిప్ అనమాట. సో దీన్ని మీరు వీక్లీ 2 to 3 times కానీ ఫాలో అయినట్లయితే బ్యూటిఫుల్ స్కిన్ అనేది మీ సొంతం అయిపోతుంది. సో గైస్ వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, ఎవరు కూడా మిస్ అవ్వకండి. ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు ఈ వీక్లో 2 to 3 times కానీ ఈ టిప్ని మీరు ఫాలో అయినట్లయితే నెక్స్ట్ మీరే నాకు మెసేజ్ చేస్తారు వండర్ఫుల్ టిప్ దిస్ ఈజ్ అని చెప్పి. మీరు ఇచ్చే కామెంట్ ఏంటంటే ఇంకా చాలామంది మన వీడియో ఎవరైతే చూస్తున్నారో వారు కామెంట్లోకి వెళ్ళి చదివినప్పుడు మీరు రిజల్ట్ కానీ చెప్పినట్లయితే వాళ్ళలో ఇంకా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, వాళ్ళు ట్రై చేస్తారు, వాళ్ళకి మంచి రిజల్ట్ వస్తుంది అనమాట. సో చాలామందికి హెల్ప్ఫుల్ అవుతుంది, మనం కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం కాబట్టి. సో మీరు కానీ ట్రై చేసినట్లయితే మీకు వచ్చిన రిజల్ట్ని కామెంట్ చేయండి. అలాగే ఇంకేలాంటి వీడియోస్ కావాలి అనుకుంటున్నారో కూడా చెప్పండి. సో మీరు ఇప్పుడు అనుకుంటూ ఉండొచ్చు చాలామంది డైరెక్ట్ టాపిక్కి వెళ్ళిపోవచ్చు కదా, ఎందుకు ఇంతసేపు టైం వేస్ట్ చేశారు అని చెప్పి. మీకు ఒక టిప్ చెప్పేసి ఇది దీనికే యూజ్ అంటే మీరు భ్రమలో ఉంటారు ఈ టిప్ దీనికి మాత్రమే యూజ్ బట్ నాకు ఆ ప్రాబ్లం లేదు కదా అని చెప్పి వదిలేస్తూ ఉంటారు బట్ ఇది ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది ఈ టిప్ అని చెప్పి మీకు క్లియర్ గా చెప్తేనే అర్థమవుతుంది కదా సో టైం వేస్ట్ అనుకోకండి చక్కగా చూడండి ఎంతో యూస్ఫుల్ అయ్యే వీడియో కాబట్టి మీకు తప్పకుండా నచ్చుతుంది మీరు కూడా ట్రై చేస్తారు ఇది మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు యూజ్ చేయొచ్చు అండ్ స్కిన్ కున్న ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గిపోయి స్కిన్ బ్యూటిఫుల్ గ్లోయింగ్ గా తయారవుతుందన్నమాట సో గైస్ లేట్ చేయకుండా ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఫ్రెండ్స్ ఈ టిప్ కోసం మనకు కావాల్సింది గ్రీన్ టీ సో వీడియోలో చూస్తున్నారు కదా నేనైతే ఈ గ్రీన్ టీని యూజ్ చేస్తాను కాబట్టి నేను ఈ టీ బ్యాగ్ ని తీసుకుంటున్నాను మీ దగ్గర ఏదున్నా సరే తీసుకోవచ్చు స్పెషల్లీ ఒకటే బ్రాండ్ తీసుకోవాలి అని నేను లేదు మనకి టీ బ్యాగ్ వచ్చేసి ఇలా ఉంటుంది కదా సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలి అన్న డౌట్ మీ అందరికీ రావచ్చు సో ఈ టీ బ్యాగ్ లో నుంచి మనం టీ పౌడర్ ని తీసుకోవాలన్నమాట సో ఈ టీ బ్యాగ్ ని కట్ చేసేసి అందులో ఉన్న పౌడర్ ని నేను ఒక బౌల్లోకి తీసుకున్నాను సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి హనీ సో నేనైతే డాబర్ హనీని యూజ్ చేస్తున్నాను అది చాలా ప్యూర్ ఉంటుంది కాబట్టి అండ్ ఇందులో 1 స్పూన్ హనీని యాడ్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు ఈ 2 ఇంగ్రీడియంట్స్ని బాగా మిక్స్ చేయాలి గైస్ మీది కానీ బాగా సెన్సిటివ్ స్కిన్ అయితే మీరు ఈ గ్రీన్ టీ పౌడర్ని జస్ట్ మీరు గ్రైండర్లో వేసినా సరే ఈజీగా స్మూత్ పౌడర్ అయిపోతుంది ఆరెల్స్ గట్టిగా మీరు స్పూన్తో స్మాష్ చేసినా సరే చాలా ఈజీగా మీకు గ్రైండ్ అయిపోతుందన్నమాట సో దీన్ని మీరు ఈ 2 ఇంగ్రీడియంట్స్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీ క్లీన్ ఫేస్ మీద అప్లై చేసుకోవాలి అప్లై చేసుకొని జెంట్లీ మసాజ్ చేయండి ఇది ఎక్స్ఫోలియేటర్గా యూజ్ అవుతుంది అంటే మన స్కిన్లో ఉన్న డెడ్ సెల్స్ని రిమూవ్ చేసేస్తుంది అండ్ ఆల్సో గుడ్ ఫేస్ ప్యాక్ లాగా మంచి టోనర్ లాగా కూడా యూజ్ అవుతుంది అనమాట ఆల్ ఇన్ వన్ సింపుల్ ఫేస్ మాస్క్ ఇదైతే వచ్చేసి చక్కగా ఇది మీ ఫేస్ మొత్తం అప్లై చేసేసి 10 to 15 minutes అంతే ఉంచేది తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసేయండి ఇలా చేయడం వల్ల మీ స్కిన్కి ది బెస్ట్ అండ్ బ్యూటిఫుల్ రిజల్ట్ అనేది వస్తుంది వీక్లీ 2x మీరు ఇలా చేస్తూ ఉండడం వల్ల గ్లోయింగ్ స్కిన్ మీరు పొందొచ్చు సో ఫ్రెండ్స్ ఎలా ఉంది వీడియో చాలా అంటే చాలా సింపుల్ టిప్ కదా దీనివల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయా అనుకుంటున్నారా తప్పకుండా అనుకునే ఉంటారు బట్ ట్రై చేయండి ట్రై చేశాక రిజల్ట్ అనేది ఆసమ్ 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 గా ఉంటుంది సో గైస్ లేట్ చేయకుండా ఈ రోజే ట్రై చేయండి ప్రతి ఒక్కరి ఇంట్లో గ్రీన్ టీ ఉంటుంది కదా గ్రీన్ టీ తాగడమేనా ఇలా కూడా ఫేస్కి అప్లై చేస్తే ఇంత మంచి బెనిఫిట్ ఉంటుందా అని చెప్పి మీరు షాక్ అయిపోతారు సో గైస్ లేట్ చేయకుండా మీరు ఈ సింపుల్ టిప్ని ఈ రోజే ఫాలో అవ్వండి అలాగే ఎక్కువ స్కిన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళైతే వీక్లీ 2 to 3x దీన్ని ఫాలో అవ్వడం వల్ల ది బెస్ట్ అండ్ అమేజింగ్ రిజల్ట్ అనేది వస్తుంది సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి దీనివల్ల మనకి ఒక్క ప్రాబ్లమే తగ్గడం కాదు స్కిన్కు ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ని తగ్గించడానికి దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ది వండర్ఫుల్ టిప్ అని చెప్పుకోవచ్చు మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ ఇచ్చేసేయండి అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనుకుంటున్నారో కామెంట్ చేయండి నెక్స్ట్ మరొక యూస్ఫుల్ వీడియోతో కలుసుకుందామా టేక్ కేర్ టిల్ దెన్ బై బై